हेलो फ्रेंड्स, वेलकम बैक टू साइस इनफॉरमेशन यूट्यूब चैनल। मनम एंतगानो वेट चेस्तुन्ना इंस्टेंट एग्जाम अपडेट वच्चेसिंदी, एप्पुडो चूसेद्दाम। फर्स्ट मनम इंस्टेंट एग्जाम की एवरेवर एलिजिबल अनेदी चूद्दाम। इंस्टेंट एग्जाम की अप्लाई चेयालंटे डिग्री फोर सेमिस्टर्स अंटे फर्स्ट सेकंड थर्ड अंड फोर सेमिस्टर्स लो अन्नी सब्जेक्ट्स पास अयि उंडाली। सिक्स्त सेमिस्टर्स लो उन्न सब्जेक्ट्स लो ఒక్క సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంటే మాత్రమే ఇన్స్టెంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సేమ్ ఇలాగే సిక్స్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్లో కానీ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితేనే ఇన్స్టెంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. కొంతమంది స్టూడెంట్స్కి ఫిఫ్త్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అండ్ సిక్స్త్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అంటే ఫిఫ్త్లో వన్ సిక్స్త్లో వన్ టూ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. ఇలా ఉన్నా కానీ ఇన్స్టెంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. వన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్కి రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ ఈ 2020లో ఇన్స్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే 2022 ఇయర్ పాస్ అవుట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఈ ఇన్స్టెంట్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 21 కండక్ట్ చేస్తారు అని అప్డేట్ అయితే వచ్చింది. కానీ డిగ్రీ అప్డేట్స్ వెబ్సైట్లో మాత్రం ఇన్స్టెంట్ ఎగ్జామ్ డేట్ అవైలబుల్ సూన్ అని ఉంది. బట్ ఆగస్ట్ 21 ఫిక్స్ చేసిన ఇన్స్టెంట్ ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినా కానీ మీరైతే ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉండండి. ఆల్ ది బెస్ట్. నేను ప్రీవియస్ వీడియోస్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్ అంటే ఏంటి అండ్ ఇన్స్టెంట్ ఎగ్జామ్ వర్సెస్ మెగా సప్లీ అంటే అడ్వాన్స్డ్ సప్లీకి డిఫరెన్స్ ఏంటి అనేది వీడియో చేశాను. ఈ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇన్స్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా క్లారిటీగా తెలియాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.